దయచేసి గమనించాలి. చూడండి, మనము ఈ లోకంలో ఉంటూ ఎంత క్వాలిటీగా మారాలనో, ఎంత దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిగా చూడాలని ఆశ. అందుకే ప్రభుల వారు, నేను చూస్తున్నాను, మంచివారిని చూస్తున్నాను, చెడ్డవారిని చూస్తున్నాను, యవనిలో ఎవడు నా మూలముగా పుట్టాడో, ఎవరు నరుని మూలంగా పుట్టాడో, ఎవడు సాతాను మూలంగా పుట్టాడో, నరుని మూలంగా పుట్టిన వానిలో నరబీజం ఉంటుంది. నరులు ఏమంటే, చూడండి బైబిల్ చదువుతూ వస్తే, నరుల కుమారులు దేవుని కుమార్తెలని, కుమార్తెలు చక్కని వారిని ఎరిగి యవనికి ఇష్టం వచ్చిన వారిని వారు పెళ్లి చేసుకున్నారంటారు. నరుని హృదయం ఎట్లాంటిదంటే, చూసింది చక్కనిదని తెలిస్తే దాన్ని పెళ్లి చేసుకుంటారు అని. అంటే వివాహం అనేది చాలా గొప్పది. ఆ వివాహం విషయంలో వాళ్ళ సొంత నిర్ణయాలు ఉంటాయి, సొంత నిర్ణయాలు, అవి ప్రయోజనం లేదు, చాలా కాలము ప్రయోజనం లేదు. ఆ విధంగా నలుల కుమార్తెలు దేవుని కుమారులు చక్కని వారిని ఎరిగి వారి పెళ్లి చేసుకున్నారు అంటే, చూడండి అది ఏమైపోతుందంటే వన్ సైడ్ లవ్ అంటారు. ఒకళ్ళు ప్రేమిస్తూ ఉంటారు కానీ ఇంకొకళ్ళు దాన్ని అంతగా ప్రేమించారు, వన్ సైడ్ లవ్. భార్య ఎక్కువగా ప్రేమిస్తుంది, భర్తకి పెద్ద ప్రేమ ఉండదు. భర్త ఎక్కువ ప్రేమిస్తాడు, భార్యకి ప్రేమ ఉండదు. కారణం ఏమిటంటే ఆ సహవాసము సరైంది కాదు. నరులు నరబీజం అందులో పనిచేస్తూ ఉంది. దయచేసి గమనించాలి, నరులను గురించి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఇంకా చదువుతూ వస్తే ఆదికాండం 11 అంటాడు, నరులంతా కలిసి తిరిగి జలప్రలయం ఎక్కడొస్తుందోనని వారు భయపడి ఆకాశమునంత ఎత్తైన ఒక గోపురమును కట్టి మనము పేరు సంపాదించుకుందాము అనుకునేది అంటాడు. పేరు సంపాదించుకునే పని, చాలామందికి పేరు సంపాదించుకోవాలని, దానిలో నరబీజం ఉంటుంది. పేరు సంపాదించుకోవాలి, నేను ఎట్లా పాడతానో అందరికీ తెలియాలని, చక్క కిందికి పెరికేది, నేను ఎట్లా పాడుతానో అని అందరికీ తెలియాలని, బయటలు సరిదేది, నరబీజం ఇదంతాను. దయచేసి గమనించాల్సింది, నరబీజం ఇదంతాను. నేను ఎట్లా ప్రసంగం చేస్తాను అని టై ఇట్లు ఇట్లా అనేది నరబీజం ఇదంతాను. నేను ఎట్లా ప్రార్థన చేస్తానని, ఓ యేసయ్యా యాడుండవయ్యా, ఆయన కూడా ఎదిరిపోయి బెదిరిపోయి పరలోకం విడిచిపెట్టి పారిపోవాల, నరబీజాలు ఇవన్నీ కూడా. దయచేసి గమనించాల్సింది, ఎవరో పోయినారని చెప్పి అనుకుంటారు. దేవుడు దేవునితో మాట్లాడాలి, దేవుడు మన ప్రార్థన వినాలి. దేవుడు చెప్పండి, ఎవరైనా ఎవరైనా నీలో నరబీజం ఉంటే అవతారాలు ఇట్లే ఉంటాయి. దయచేసి గమనించాల్సింది, నరబీజము ఎక్కడ చల్లుతావు ప్రభా? యోధాక్షేత్రంలో, ఇజ్రాయేల్ వారి క్షేత్రంలో ప్రార్థన చేస్తారు చూడు, ఆ పొలాల్లో. తర్వాత దేవుని స్తుతిస్తామంటారు చూడు, ఆ పొలాల్లో చల్లేస్తాను. ఆ కాలం వచ్చేసింది. అంటే యిర్మీయా కాలంలో ప్రభు చెప్పాడు, ఇంకా రాకుండా ఉంటుందా? పౌలు గారే చెప్తా ఉన్నారు ఆ విషయాలు. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటుంది నరబీజము. దేవుని మూలంగా పుట్టింటే నీలో దేవుని బీజం ఉంటుంది. నువ్వు ప్రార్థించినా స్తుతించినా ఆయన దృష్టికి మారకపోతే నరబీజాన్ని వేసేస్తాడు. మూడవది మృగబీజము. మృగం అంటే ఎంతమందికి తెలుసు? మృగం అంటే ఎంతమందికి తెలుసు? మృగము మృగము మృగం అంటే సింహము, మృగం పులి. మాట్లాడలేంది పులి, ఇంకేం మృగము? మిమ్మల్ని దేశమే అడవిలో నిలబెడితే అప్పుడు అర్థమవుతుంది మృగాలు ఏంది. మృగాలు ఉన్నాయి. మృగబీజము నన్ను ఎందుకన్నారంటే, మృగానికి కనికరమే లేదు. దాని కంటే ఏదైనా పడితే వెంటాడి దానికంటే వేగంగా పరిగెత్తి 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 సింహం అయితే పంజాతో కొట్టి అడబడేస్తుంది.
పులి అయితే పరిగెత్తుకుంటే పోయి దాన్ని పేక పట్టేస్తుంది, పట్టి రక్తమంతా సజ్జేసి ఆడబడేస్తుంది. మృగానికి కనికరం లేదు. కొంతమంది మనుషులు మృగాల కంటే దరిద్రులు, ఎంతనా చెప్పు మారరు, ఇంత కాదు ఇంత చెప్పు మారరు, వాళ్ళ అమ్మ చెప్పినా మారు, వాళ్ళ అబ్బ చెప్పినా మారు, పాస్టర్ చెప్పినా మారు, ఆఖరికి యేసుప్రభు చెప్పి చెప్పి సైడ్ అయిపోతాడు. ఎన్నిసార్లు చెప్తాడు ఆయన చెప్పి చెప్పి ఆఖరికో పాట అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడని చెప్పారు. ఎన్నిసార్లు చిలకకు చెప్పినట్టు చెప్పినా, పసిబిడ్డకు చెప్పినట్టు చెప్పినా, గెడ్డం పెట్టుకొని చెప్పినా, చేతులు పట్టుకొని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది లోబడని లోపడరు. ఏం కారణం? అందులో ఏ బీజం ఉంది? వాళ్ళు ఎక్కడున్నారు? ఇజ్రాయేలు క్షేత్రం, ప్రార్థనలు బాగా చేస్తారు. యూదా క్షేత్రం, దేవుని బాగా స్తుతిస్తారు. అయితే లోపల బీజము మృగ బీజము. ఈ మృగ బీజానికి ఎంత చెప్పినా మారు. సింహానికి భుజి మనం పట్టుకద్దాం, పట్టుకొచ్చి కట్టేసి భుజి దా సింహాన్ని దువ్వాన్ని ఎత్తుకొని సిక్కు తీసేసి, సింహానికి జుట్టు ఉంటుంది కదా, సర్ఫేసి స్నానం చేసి, సర్ఫేన షాంపును ఎదేసి శుభ్రంగా స్నానం చేసి పండ్లగింజ అని పండ్లగింజి బాగా రజిపెట్టి దిద్ది థూ ఎబ్బుట్టుండి ఆ తునకలు దీన్ని సస్తివా వాసన సత్స ఉంది దిద్ది నాలుగు చాపు అని తీసేసి మంచ మంచ సంతూరు సోపేసి మూతి కడిగి మంచి టర్కీ టవల్ ఎత్తి మూతి దుడిచి నూనె తలకాయకి నూనె పెట్టి సిక్కు దువ్వి జడలేదునా అంటే అది అంటది వద్దు వద్దు నాకు ఎట్లుంటేనే బాగుంటుంది, ఎట్లుంటేనే బాగుంటుంది అని అనాలి నేను. అప్పుడు నా జుట్టు అంతా ఇట్లా ఇట్లా అనాలి, నువ్వు జడలేస్తే బిగుసిపోతాయి అని చెప్పి సింహానికి అట్లు దువ్వి అన్నీ చేసి భుజే పాలదాతవా అంటే పాలదాతవా ఏమంటుంది అంటుంది, ఏమిరా పాల నేనెవరు సింహాన్ని ఆడ అన్న కోడిని చూసింది అనుకో, నీ దువ్వాటము దుద్దాటము అన్నీ ఇచ్చిపెట్టి పరిగెత్తుకుంటే పోయి కోడిని ఎత్తుకొని అనేసి తినేస్తుంది. ఏమే ఇంత నైస్ చేసి ఇంత బాగా శుభ్రం చేస్తేనే నిన్ను దరిద్ర మగం దానా, పోయి ఆ కోడిని తినేస్తువే, నేను ఎవరినో తెలుసా, నువ్వు పైకి ఎంత దువ్వినా ఎంత దిద్దినా నేను మృగాన్ని, నేనెవరిని? కొంతమంది అట్లుంటారు, ఎంతన్నా దువ్వు ఎంతన్నా దుద్దు ఎంతన్నా నూనె పెట్టు వాకు వాకు వాక్కని బెరుకు అంతే, ఆడ ఏదన్నా చూసే లోపల మృగమైపోతారు. చూడండి ఎవరు వీళ్ళు? యూదా క్షేత్రములోని వారు, ఇజ్రాయేలు క్షేత్రములోని వారు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ సంఘము యూదా క్షేత్రం, ఈ సంఘము ఇజ్రాయేలు క్షేత్రం. ఇందులో దేవుని మూలంగా పుట్టిన బిడ్డలలో దేవుని బీజం ఉంటుంది, వాక్యం ఉంటుంది. కొంతమంది బిడ్డలు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటారు, దేవుని వాక్యమే నాకు ఆధారమని. కొంతమంది బిడ్డలు ప్రార్థిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, నరస్వభావాలు, నరమాత్రులు, నరస్వభావం కలిగి ఉంటారు. కొంతమంది మృగస్వభావం కలిగి ఉంటారు. ఎవరు వీళ్ళంతా? యూదా క్షేత్రంలో ఉన్నవారే. ఎవరు వీళ్ళంతా? ఇజ్రాయేలు క్షేత్రంలో ఉన్నవారే.